ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ కారము, కొంచెం జీలకర్ర, జీలకర్రలో కొంచెం ఆపుతున్నానండి, తర్వాత వేద్దాము. ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తరుగు, పసుపు, ఇంగువ అన్నీ వేసి 1 సెకండ్ వేయించాలి. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి. ఇది సన్నపు సగన ఇలాగే 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇది ఆపకుండా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేయాలి. ఇది అయిపోయిందని ఎప్పుడు గుర్తంటే ఈ బబుల్స్ రావటం ఆగిపోతాయండి. ఇది 1 నిమిషం పాటు ఇలాగే వేయించాలండి. ఈ తాలింపులో ఇది చక్కగా మగ్గుతుంది. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా వేపుకుంటూ ఉండాలి. టేస్టీ టేస్టీ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది ఫీస్ట్ ఫర్ స్పైస్ లవర్స్. కారం ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది.